విశ్వశాంతి పాఠశాలలో గణిత దినోత్సవం కావలిపట్నంలోని వెంగళరావు నగర్లో గల విశ్వశాంతి పాఠశాలలో బుధవారం గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. కరెస్పాండెంట్ డివి రమణయ్య, ప్రధానోపాధ్యాయుని ఏ కళ్యాణి, గణిత శాస్త్ర బోధకులు జి బాలు, సుజాత విద్యార్థులకు రామానుజన్ జీవితం, గణిత శాస్త్ర విశేషాలు వివరించారు. అక్కడ ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం, ఎవరు వాళ్ళు? వాళ్ళ తల్లిదండ్రులు నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తే ఈరోజు మన ప్రపంచంలోనే భారతదేశానికి ఒక మ్యాథమెటిషియన్ గా భారతదేశ జెండాని ప్రపంచం మొత్తం ఊహించినటువంటి వ్యక్తి మహానుభావుడు ఎవరు? నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ అతని స్కూల్ విద్యాభ్యాసం చాలా పేదరికంలో జరిగింది. తరువాత కాలేజీకి తీసుకు వచ్చే సమయానికి ప్రభుత్వ కాలేజీలో కోయంబత్తూరులో చేరాడు. ఎక్కడ చేరాడు? అక్కడ ఆయన ఎఫ్ఏ పరీక్షల్లో ఫెయిల్ కూడా అయ్యాడమ్మా. కోయంబత్తూరులో ఆయన ప్రభుత్వ కాలేజీలో చేరి ఎఫ్ఏ పరీక్షల్లో ఏమయ్యాడు? మనం ఇప్పుడు ఫెయిల్ అయ్యామంటే ఎందుకు పరిగ్రామం అనుకుంటాం కదా. ఆయన ఆ రోజు ఎఫ్ఏ పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ తన యొక్క ఆశయాన్ని, తనకు ఉండేటటువంటి మ్యాథమెటిక్స్ మీద ఉండేటటువంటి ఒక అవగాహన దినదినం పెంచుకోవాలని చెప్పి ఎప్పుడు దాని మీదనే ప్రయోగాలు చేస్తూ ఉండేటటువంటి వాడు అనమాట. ఆ తర్వాత మళ్ళా కాలేజీలో చేరిన తర్వాత కొంతమంది ప్రొఫెసర్స్ ఆయనలో ఉండేటటువంటి మ్యాథమెటిక్స్ లో ఉండేటటువంటి ప్రాజ్ఞాత్వాన్ని, అతనిలో ఉండేటటువంటి తెలివితేటల్ని చూసి చాలా ఆశ్చర్యపడేటటువంటి వాడు. అనేక పుస్తకాలు ముందేసుకొని ప్రొఫెసర్స్ నానా విధాల వాటి మీద కుస్తీ పెట్టి కూడా సాల్వ్ చేయలేనటువంటి ప్రాబ్లమ్స్ ని మన శ్రీనివాస రామానుజన్ గారు ఎలాంటి బుక్స్ లేకుండా తన యొక్క మేధాశక్తితో సొంతంగా సాల్వ్ చేశాడు అలాంటి ప్రాబ్లమ్స్ ని. అవి సుమారుగా 6167 ప్రాబ్లమ్స్, 6167 ప్రాబ్లమ్స్. అవి మీ మ్యాథమెటిక్స్ సార్ వాళ్ళు చెప్తుంటారు, త్రికోణమితిలో గాని, ఆల్జీబ్రాలో గాని, ఎనలిటిక్ జామెట్రీ ఉన్నాయా చాప్టర్స్ మీకు? ఇలాంటి అనేక రకాలైనటువంటి మీ మ్యాథ్స్ లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ని సుమారుగా 6167 ప్రాబ్లమ్స్ ని ఆయన యొక్క మేధాశక్తితో సాధించాడు. ఆయన యొక్క మేధాశక్తికి నిదర్శనం ఏంటంటే ఫారిన్ లో ఉండేటటువంటి యూనివర్సిటీ వాళ్ళు ఆయన్ని గొప్పగా గౌరవిస్తూ మా దేశానికి రమ్మని చెప్పి లండన్, అంటే బ్రిటన్ వాళ్ళు ఆహ్వానించారు. ఆయన 1913లో బ్రిటన్ వెళ్లాడు. అక్కడ మ్యాథ్స్ లో ప్రపంచంలోనే సాల్వ్ కాలేనటువంటి ఒక 125 ప్రాబ్లమ్స్ ఆయన సాల్వ్ చేశాడు. దాన్ని చూసి వాళ్ళు రకరకాల ప్రపంచంలో వచ్చేటటువంటి అన్ని జర్నల్స్ లో ఈ 125 ప్రాబ్లమ్స్ అనేటటువంటి ప్రకటించబడ్డాయి. ఈయన యొక్క మేధస్సును గుర్తించి భారతదేశంలో కూడా మనకి ఇలాంటి మ్యాథ్స్ లో పెద్ద శాస్త్రవేత్త ఉన్నాడని చెప్పి గుర్తించి ఆయన యొక్క జన్మదినం December 22 జాతీయ, అంతర్జాతీయ గణిత శాస్త్ర దినోత్సవంగా మన ఏంది అల్లూరు గ్రామదేవతల ఉత్సవాలకు చాటింపు. నెల్లూరు జిల్లా అల్లూరు గ్రామదేవతల ఉత్సవాలకు తొలి చాటింపు కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు నిర్వహించారు. గంగమ్మ, కలుగోలమ్మ, పోలేరమ్మ దేవతామూర్తులకు January 4 నుంచి గ్రామోత్సవాల ఏర్పాట్లకు అమ్మవారి అనుమతి కోరారు. మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, కాపులు పాల్గొన్నారు. Thank you.
ఆర్ఎస్ఆర్ కళాశాలలో గణిత ప్రశ్నోత్తరాల కార్యక్రమం. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కడనూతల వద్ద గల ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం విద్యార్థులకు గణిత శాస్త్రంలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని జరిగింది. శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రాజారెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ ఏఎస్రావు పాల్గొని ఉపన్యసించారు. క్విజ్లో విజేతలకు ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు మమత బహుమతులు అందజేశారు. ఈ సంస్థ ఉపాధ్యక్షురాలు పద్మావతి, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి మమత, సిమిలర్లీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి పద్మావతి గారు, మై డియర్ కొలీగ్స్ అండ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. We have been celebrating the mathematicians, the National Mathematics Day since 2012. Today, we are celebrating 134th birthday of the legendary mathematician of India, Sri Srinivasa Ramanujan. And of course, today we are also celebrating the 10th National Mathematics Day. Okay. The best person. At the moment that we speak on the education. So, నమస్కారించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారములు. ఈరోజు ద గ్రేట్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజన్ అయ్యంగ బర్త్డే సందర్భంగా మా ఇన్నర్ విల్ క్లబ్ తరఫున చిన్న ప్రోగ్రామ్ చేయాలి అని సార్తో, ప్రిన్సిపల్ సార్తో చెప్పగానే, సో ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిన్న మ్యాథ్స్లో క్విజ్ కండక్ట్ చేయడము, ఈరోజు దానికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడము మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో విద్యతే నాస్తి దుర్భిక్షం అని అన్నారు మన పెద్దలు. సో ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చదువుకొని విద్యలోకి రావాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ ద స్టూడెంట్స్. నెక్స్ట్, ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా క్లబ్ తరఫున మా క్లబ్కు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్కి, అలాగే రాజారెడ్డి సార్కి, తర్వాత శ్రీనివాస సార్కి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం మా క్లబ్ తరఫు నుంచి. ఈ కార్యక్రమంలో మా వైస్ ప్రెసిడెంట్ పద్మావతి గారు కూడా పార్టిసిపేట్ చేశారు. మా క్లబ్ థీమ్ ఏంటంటే, మెయిన్గా మా మోటో ఏంటంటే స్ప్రెడ్డింగ్ ద వింగ్స్ ఈ ఫర్ ఎడ్యుకేషన్. సో అందులో భాగంగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అలాగే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఈ క్విజ్ కండక్ట్ చేయడం కానీ, ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఆర్గనైజ్ చేయడం కానీ, ఇక్కడ చేసినటువంటి ఆర్ఎస్ఆర్ స్టాఫ్ అందరికీ కూడా థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. డిబిఎస్ కళాశాలలో రామానుజన్ జయంతి. కావలి మున్సిపాలిటీ మధురపాడులో గల డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ టివి రావు పలు అంశాలను వివరించారు. అధ్యాపకులు గణిత శాస్త్ర విశేషాలను తెలియజేశారు. ముందుగా రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బోగోలు మండలంలో సారా తయారీ స్థావరాలపై దాడులు.
నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో సారా తయారీ స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. బుధవారం కావలి ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కపరాల తిప్ప, సమాధుల తోట, నకలగుంట ప్రాంతాల్లో సోదాలు జరిపారు. భూమిలో ఇనుప డ్రమ్ముల్లో పాతిపెట్టిన సుమారు 1100 లీటర్ల బెల్లం ఊటను కనుగొని ధ్వంసం చేశారు. అలాగే 10 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. అన్ని శాస్త్రాలకు గణితమే ఆధారం. డాక్టర్ బెజవాడ రవికుమార్. శాస్త్రాలలోకెల్లా గణితం రాజు వంటిదని డాక్టర్ బెజవాడ రవికుమార్ తెలిపారు. బుధవారం కోఆపరేటివ్ కాలనీలో గల శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం జరిగింది. ఇందులో కరెస్పాండెంట్ రవికుమార్ మాట్లాడుతూ ఈ శాస్త్ర ప్రాముఖ్యతను వివరించారు. దీనిపై పట్టు సాధిస్తే సామాన్య, ఆర్థిక, సాంఘిక, వాణిజ్య రంగాలలో విజయాలు సాధించవచ్చన్నారు. అనంతరం 30 మంది విద్యార్థులు గణిత శాస్త్ర విశిష్టతపై పత్రాలు సమర్పించారు. కళాశాల డైరెక్టర్ పి జానకిరామ్, ప్రిన్సిపాల్ పి వెంకటేశ్వరరావు ప్రసంగించారు. గణిత బోధకులు ఎన్ బుజ్జి ఈ శాస్త్రంలో సులభ పద్ధతులను గురించి వివరించారు. అనంతరం సెమినార్లో విజేతలకు బహుమతులు అందజేశారు. పల్లిపాడు డైట్ కళాశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడులో గల డైట్ కళాశాలలో బుధవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. డిఎల్ఈడి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు గణిత శాస్త్ర ప్రహేళికలు, సైన్స్ విద్యార్థులు వైజ్ఞానిక ప్రయోగాలు వివరించారు. అలాగే సంస్థ ఆవరణలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఈ గణిత శాస్త్ర విజ్ఞాన మేళాలకు హాజరై ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. గణిత ఉపన్యాసకుడు డాక్టర్ ఆల్ బాలాజీరావు, సీనియర్ అధ్యాపకులు గిరిధర్ సింగ్, ఓబులేష్, ఎస్ నరసింహమూర్తి, అల్తాఫ్, నీరజ, కె విజయచంద్ర, ఎన్ శివ, సోమేశ్వర్, జులేఖాబి, బోయదాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాలలో నివాసముంటున్న పేదలకు ఉచితంగా పట్టాలు ఇవ్వాలి. సిపిఎం ఆధ్వర్యంలో ప్రదర్శన ధర్నా.
ప్రభుత్వ స్థలాలలో దీర్ఘకాలంగా నివాసం ఉంటున్న పేదలందరికీ ఉచితంగా పట్టాలు ఇవ్వాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కావలి పట్టణంలో ఉదయగిరిపిడి సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ సీనా నాయక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, కమిటీ సభ్యుడు గోనె దయాకర్, కావలి పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ ఓటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సాధన కమిటీ కన్వీనర్ పి అమర్, నాయకులు ఎస్ వెంకయ్య, వై కృష్ణమోహన్, పెంచల నరసింహం, పి సుబ్రహ్మణ్యం, మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారం చేసేటువంటి ప్రక్రియ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ముద్దుగా వన్ టైం సెటిల్మెంట్ అనే పేరుతో పంచాయతీల్లో 10,000, కార్పొరేషన్ 20,000, మున్సిపల్లో 15,000 కడితే మీకు ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇస్తాం, తర్వాత మీకు బ్యాంకుల్లో అప్పులు ఇస్తారు, మీకు చాలా ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని చెప్తామన్నాడు. ఈరోజు మూలిగైన రకమే తాటికాయ పడ్డట్టు ముందే పేదలు కరోనా ప్రభావంతో ఆ చితికిపోయినటువంటి కుటుంబాల మీద ఈ వన్ సైడ్ వన్ టైం సెటిల్మెంట్ అని 10,000 కట్టమనే గ్రామాల్లో పట్టణాల్లో 15,000 కట్టమంటాం చాలా ఇబ్బందికరంగా వచ్చింది. ప్రభుత్వం వన్ సెటిల్మెంట్ పేరుతో ఈరోజు హౌసింగ్ కార్పొరేషన్లో 1983 నుంచి ఏదైతే ఇళ్ళు కట్టుకొని ఇచ్చినటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ పేదలకి ఇళ్ళు ఇచ్చినటువంటి హౌసింగ్ కార్పొరేషను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తన లోటు బడ్జెట్ను పూడ్చుకునేదానికి పేద ప్రజల దగ్గర గ్రామసీమల్లో 10,000, మున్సిపాలిటీల్లో 15,000, కార్పొరేషన్ల 20,000 లెక్కన ఓటీఎస్ పేరు మీద ఏదైతే వసూలు చేస్తుండారో దాన్ని రద్దు చేసి ఉచితంగా పేదలకి హౌసింగ్ కార్పొరేషన్లో లోన్ తీసుకున్నటువంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇవ్వాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం పేదలను ఉద్ధరించేటువంటి పద్ధతిలో ఒక 3 నెలల క్రితం 225 జీవోని తీసుకొచ్చింది. ఇది మేం చెప్పటం కాదు, స్వయాన మంత్రివర్గం ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి. 250 జీవో ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్నటువంటి కరుడుగట్టిన నిరుపేదలందరికీ, బతకలేని నిరుపేదలకి ఏ ప్రభుత్వం చేయలేనటువంటిది మేము నవరత్నాల్లో భాగంగా ఇస్తాము పట్టాలు అని చెప్పినటువంటి సందర్భం పాలన అని చెప్పావు. మరి ఎందుకు ఇవ్వలే పేదవాళ్ళకి పట్టాలు? ఎందుకు పేదవాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటున్నావు? ఇవన్నీ కూడా చర్యలు పక్కన పెట్టాలా? పోరాటాలను అణిచివేసేటువంటి భాగాన్ని ఇంకో పక్కన పెట్టాలా? ప్రజా ఉద్యమాలు అణిచివేస్తే పోలీసులు ప్రజా ఉద్యమాలు ఆగవు. ఉవ్వెత్తును ఇంకా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇళ్ళ పట్టాలు పేదలకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించి అధికారులకి ప్రభుత్వానికి కళ్ళు తెరిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.